హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? సరే, అయితే ఈరోజు నేను మీకు ఒక ఎమ్మి వంటకం చూపించబోతున్నాను. ఎస్, అర్థమైపోయిందా మీకు? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. బెల్లం తండ్ర, ఇది పంచదారతో కూడా చేస్తారు. నాకు పంచదార ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని నేను బెల్లంతో చేశాను. మీరైతే పంచదారతో కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా బెల్లం తండ్ర. నచ్చంగా మనం షాప్లో కొన్న తండ్రలాగానే కనిపిస్తుంది కదా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వావ్, సూపర్ కదా. మరి బెల్లం తండ్రని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చలో. మామిడి తండ్రకు కావాల్సింది ఏంటంటే, మామిడికాయల్ని, బంగినపల్లి మామిడి పళ్ళు ఉంటాయి కదా, వాటిని చెక్కు తీసి మంచిగా మిక్సీలో వేసి ఇలా గుజ్జుగా చేసుకోవాలి. ఇలా గుజ్జుగా చేసుకున్న తర్వాత మనం 2 కప్పులు ఈ మామిడి గుజ్జు తీసుకుంటే 1 పావు కప్పు పంచదార గాని లేదా బెల్లం గాని వేసుకోవాలి. మామిడి గుజ్జుని ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మామిడి గుజ్జు తీసుకుంటున్నామో 2 కప్పులు 1 పావు కప్పు సుమారు పంచదార గాని బెల్లం గాని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ మామిడి తండ్ర చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇలా 2 కప్పుల మామిడి గుజ్జు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 కప్పుల ఈ గుజ్జుకి చూడండి 1 పావు కప్పు, ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు, 1 పావు కప్పు సుమారు బెల్లం వేస్తున్నాను. పంచదార వేసుకున్నా కూడా బాగుంటుంది. నాకు అసలు పంచదార ఇష్టం ఉండదు, అందుకని బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇది పలచగా ఉంది కదా, చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. చూడండి లూజ్గా అయిపోయింది కదా, ఇదంతా థిక్గా అవ్వాలి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో థిక్ అయిపోతుంది బాగా. తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా బెల్లం తండ్ర? ఈలోపు మనం ఏం చేద్దామంటే ప్లేట్కి నెయ్యి రాసుకుందాం. ఒక ప్లేట్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోండి. కావాలి అంటే దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. ఒకవేళ ఇష్టం ఉంటే యాలకుల పొడి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి స్టార్ట్ అయిపోయింది థిక్ అవ్వడం. ఇంకా చాలా, ఒక 10 మినిట్స్ వరకు ఉడికితే థిక్ అయిపోతుంది. అప్పటి వరకు ఈ అంచులు తీస్తూ కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఈ జ్యూస్ని ఉడికించండి. పాకం అయ్యే వరకు తిప్పుతూ ఉండండి, లేకపోతే ఇలా వస్తుంది. అంచులకున్నది తీస్తూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండకపోతే ఇలా చింది చేతి మీద పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. తండ్ర అనేది మాడకుండా చూసుకోండి, మాడితే దాని టేస్ట్ మారిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, 2 మినిట్స్లో మనం ప్లేట్లోకి మార్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది, దీన్ని మనం ప్లేట్లోకి మార్చేద్దాం. చూడండి ఇంత థిక్గా ఉండాలి, ఇలా ఉన్నప్పుడు మనం ప్లేట్లోకి మార్చేయాలి. వావ్, సూపర్ కదా. ఇది మొత్తం కూడా మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి మార్చేసాము. మనం కావలసినంత మందంగా దీన్ని పేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని మీద పల్చటి క్లాత్ వేసి కట్టేసి ఎండలో పెట్టాలి, నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా పల్చటి క్లాత్ని పైన కట్టేసేయాలి. దీన్ని ఒక 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, 4 రోజులు కానీ ఎండ ఉన్న తీవ్రతను బట్టి ఎండలో పెట్టాలి, అప్పుడు ఇది గట్టి పడుతుంది. 4 రోజులు ఎండలో ఎండిన తర్వాత మనకు బెల్లం తండ్ర రెడీ అయినట్టే. నేను 4 డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా ఎండలో ఒక 4 రోజుల పాటు ఉంచేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే మన బెల్లం తండ్ర గట్టిగా బిగుసుకొని చక్కగా తయారైపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా క్లాత్ కట్టి ఎండలో పెట్టిన తర్వాత ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో మన తాండ్ర, బెల్లం తాండ్ర ఎలా ఉందో చూద్దాం. మన బెల్లం తాండ్ర సూపర్గా ఉంది కదా. దీన్ని ఇప్పుడు మనం మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగా మనకు కావలసిన షేప్లో కట్ చేసుకున్నాం. నేను ఈ ప్లేట్లోకి మారుస్తున్నా. చూసారు కదా మన మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఇది నేను 2 మ్యాంగోలతో చేశాను, చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అచ్చంగా మనం షాప్లో కొనుక్కున్న తాండ్రలాగే ఉంది కదా.
ఇది మనం ఎంత మందంగా కావాలి అంటే అంత మందంగా కూడా తయారు చేసుకోవచ్చు ప్లేట్ లో నెయ్యి రాసాం కదా అందుకని ఇది కొంచెం మెరుస్తుంది మనం మామిడికాయని ఇలా కూడా తాండ రూపంలో నిల్వ చేసుకొని తినొచ్చు మీకు కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు చూసారా నేను మామిడి ముక్కల్ని ఇలా కట్ చేశాను ఇందులో వంకాయని ఇలా మధ్యలో ఫ్లవర్ లాగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me.